వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రకు తగిన ఏర్పాటు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ శోభయాత్ర తాడిబండ హనుమాన్ దేవాలయం నుండి 12 కిలోమీటర్ల వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 11,000 మంది పోలీసులను మరియు 400 పైగా సీసీ కెమెరాను ఏర్పాటు చేశామని, అన్ని మతాల వారు సామరస్యంగా ఉండాలని, దేశంలోనే హైదరాబాద్ నగరం సామరస్యానికి నిలయమని ఆయన కొనియాడారు. నిర్మల్ జిల్లా తల్వెద గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరాముని పాదుకలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ హాజరై భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పాదుకలను ఇంటింటికి తీసుకెళ్లి మంగళహారతిలో స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా శివాజీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మెడిసెమ్మరాజు మాట్లాడుతూ, హిందువుల పండుగలన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉంటాయని తెలుపుతూ హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. నేడు మన తల్వేద గ్రామంలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున గ్రామకు సంబంధించిన హిందూ బంధువులందరూ హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రతో మన యొక్క హనుమాన్ యొక్క మందిరం దగ్గరికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ శివాజీ సేవా సమితి నుంచి స్వాగతం, సుస్వాగతం. నేడు మనము ధ్వజావిష్కరణ నుంచి ఇక్కడి వరకు శ్రీరామచంద్రుని యొక్క పాదుకలని, రామ పాదుకల యొక్క ఊరేగింపులో మీరందరూ పాల్గొనడం మీ యొక్క అదృష్టం. కాబట్టి గ్రామ టీడీసీ మెంబర్లు, వార్డు మెంబర్లు, గ్రామ ముఖ్యమైనటువంటి పెద్దవారందరూ. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొడంగల్ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మందిరంలో పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జనార్దన్, పొన్నం నారాయణ గౌడ్, సాయిబాబా, చిన్నయ్య, విజయదర్శన్ కాలనీ వాసులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఘనంగా వీర హనుమాన్ శోభయాత్రను విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ బంధువులు నిర్వహించారు. పట్టణ పురవీధులు గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ముందుగా రాములవారి దేవాలయం నందు అందరూ సమావేశమై బైక్ ర్యాలీ చేపట్టారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈరోజు వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించామన్నారు. అలాగే హిందువులు తమ పిల్లలకు హైందవ భక్తి పట్ల విద్యాబుద్ధులను గౌరవం నేర్పాలన్నారు. అలాగే అయోధ్యలో రామ మందిరాన్ని కూడా త్వరగా చేపట్టాలని అన్నారు. చెప్పేసి ఆకాంక్షిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమంతుల వారి విజయ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నగరాన, ప్రతి పట్టణాన జరుపుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం కూడా ద్రోణాచలం ప్రకండ ఆధ్వర్యంలో విశ్వ హిందూ సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జైరాబాద్ మండలంలోని చిన్న హైదరాబాద్, శాంతినగర్, హనుమాన్ దేవాలయాల్లో గణపతి నవగ్రహ పూజ, అభిషేకము, హారతి, ప్రభాత్ శోభయాత్ర, హనుమాన్ డోలయానం వంటి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, శ్రీరామసేన తదితర హిందూ సంఘాల ఆధ్వర్యంలో మాణిక్ ప్రభు వీధిలో గల హనుమాన్ దేవాలయం నుండి 15 అడుగుల హనుమాన్ విగ్రహంతో పెద్ద ఎత్తున శోభయాత్రను ముఖ్యమైన రహదారుల గుండా నిర్వహించారు. కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11 ఛానల్ని. టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.